ఏమన్నా కలికాలం ఇట్లయిపోయా? ఏమేం తమ్ముడు ఇప్పుడు? ఏమన్నా పిల్లప్పుడు చెరువులో మరి నీళ్ళు అట్లా తీసుకొని తాగుతా అంటే ఇప్పుడు వర్షాలు రాక మందులకు కూడా నీళ్ళు లేకుండా అయినాయన్నా. తప్ప తమ్ముడు, కలికాలం ఇది, ఇది ఏం చేయలేము. రానాను వర్షాలు పడవు, భూములు ఎండిపోతాయి, మన పరిస్థితి ఇంతే తమ్ముడు. నీళ్ళ బాటలు కూడా మనం కొనుక్కొని తాగే రోజు వచ్చినాయి. భూ సెంటు భూమి కూడా మనకు దొరికే అవకాశం లేదు. మందు పచ్చిది తాగే రోజులు వచ్చినాయి రా. ఇప్పుడు నీళ్ళు సోడా అవి ఇవి అనకూడదు, పచ్చి తాగేది నేర్చుకో అంతే. ఇంతేనన్నా, ఇట్లా బతకాల్సిందేనన్నా? తప్పదు. అంటే పచ్చిది తాగేది నేర్చుకోవాలి. అయ్యే తప్పదురా, అలవాటు చేసుకోవాల్సిందే. ఇది జీవిత సత్యం అంతే. పచ్చిది తాగాలా బతకాలా అంతే. మన ఊర్లో అరిగాడు పచ్చి తాగుతాడన్నా, పందెం కడితే చాలన్నా. వాడు వస్తాడు, వచ్చే తీరుతాడన్నా తాగేసాటికి. ఎట్లున్నా వస్తాడన్నా. ఏంట్రా నువ్వు చెప్పింది నిజమేనా? అంటే వాడు మొత్తం ఫుల్ బాటిల్ రా తాగుతాడా? పచ్చి మాంసం కూడా ఎక్కడ చూడలేదురా, నేను వినలేదు కూడా. నువ్వు తక్కువ అంచనా వేయొద్దు. వచ్చినాడా ఫ్రీగా చేయడం, పందెం కట్టల్లా గబక్కని తాగిపోతాడన్నా. ఎంత పాలేగాళ్ళు ఉన్నా ఓడిపోవలసిన ఇది రాసుకున్నా. రేయ్ రమ్మని చెప్పరా వాడిని, వాని కథ ఏదో తేల్చేస్తా. ఎంత డబ్బులైనా పెట్టేసి నేను వాడు గెలిచలేదు కనిపెట్టేస్తారా? నేను రమ్మని చెప్పండి అన్నా. నువ్వు రమ్మనే అవసరం లేదన్నా, ఆల్రెడీ వాసన పాయింట్ ఉందన్నా, దావలో ఉంటాడన్నా, యా టైంలో అయినా టపక్కని వచ్చేస్తాడన్నా. అంతేరా, ఇంకా ఫుల్ బాటల్ మిగలదన్నా, 10,000 పాయన్నా, పందెం కట్టద్దన్నా. తగ్గేదే సమస్య లేదు, రమ్మని చెప్పండి అన్నా. నీకు తెలియదన్నా, ఊర్లో పోటు మొగోడు అంటే హరి అన్నా అంటారు. నువ్వు తక్కువ వంచిన వద్దు, వస్తాన్నాడన్నా, దావలో ఉంటాడు, ఈ వాసనకే దగ్గరకు వచ్చింటాడు. రమ్మని చెప్పి చూసుకుంటా నేను, చూద్దాం నేను. ఓకే తూ 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 అంటే అట అట పరావు. ఏదబ్బా ఈరోజు ఎవడు మందు పోపించి నా కొడుకు దొరకలేదే, ఎక్కడ దొరుకుతుంది? ఏదో మందు కొడుతున్నారు ఎవరో. ఈ పక్కే ఈ పక్కే ఈ పక్కే అదిగో ఆడు కూర్చున్నారు, మందు కొడుతున్నారు. ఆడ పోయి మందు కొట్టుకోవాల్సిందే. ఏదో కాస్ట్లీ మంది అవుతున్నారు అన్నీ. వచ్చా వచ్చా రాణి, తెలుసుకుందా బాటల మించి బాటల మీద చేసే మటర్లు అయిపోతాయి అంతే. బాటల మించి చేయొద్దమ్మా నువ్వు. కాదన్నా, చిప్స్ తీసుకుంటా. నువ్వు చెయ్యేసే కాలు తీసేస్తా అంతే. ఒకటి ఇస్తాను పో, ఒకటి ఇస్తా పో. ఒక్క పెగ్గు వెండన్నా, ఒక్క పెగ్గు వెండన్నా ప్లీజ్ అన్నా, ఒక్క పెగ్గు వెండన్నా. పెగ్గు కాదు, రోంత కూడా పోయకూడదన్నా. వదిలితే ఫుల్ బాటిల్ కూడా కాపు తట్టుకోలేదు. ఏ ఆ ముఖం చూడు, ఆడేం పెద్ద పోటు మొగోడా ఏమన్నా. భలే చెప్పినా చూసినాం కానీ ఇటోళ్ళు వందల మందిని చూసినాం మేము. ఏ ఒక బాటిల్ కొట్టేది పెద్ద పని అనుకుంటున్నారు? నీళ్ళు నీళ్ళు కలుపుకోకుండా తాగుతా తెలుసా? దా ఒక పెగ్గు పోయినా తాగేసి పోతాను, తోటకాటి పోతాను, నీళ్ళు కొట్టే టైం అయింది. దా పెగ్గిన్నా. రే నువ్వు మీద పెద్ద పోటు మొగోడేం రా, వీడు అప్పటి నుంచి చెప్తున్నాడు నువ్వు ఏదో పెద్ద పోటు మొగోడని ఫుల్ బాటిల్ తాగి అది ఇది అంటున్నాడు. నువ్వు ఇప్పుడు ఛాలెంజ్ రా నీకు, నువ్వు ఫుల్ బాటిల్ వితౌట్ వాటర్ బాటిల్ దించకుండా నువ్వు మందు కొట్టు, 10,000 పారసాని ముఖాన. నా నీకు బుద్ధి ఉందా లేదన్నా? ఇంకా 10,000 పోగొట్టుకుంటావు. నీకు తెలియదన్నా మా ఊర్లో హరి అన్న అంటే ఫుల్ బాటిల్, ఫుల్ బాటిల్ అంటే హరి అన్న. 10,000 పోగొట్టుకుంటావు తాగి ఊరికే. నాకన్నా ఇన్న ఎందుకు పోగొట్టుకుంటావు? ఏదో నువ్వు నాకడుపు కొడతావు. ఆయన ఏదో తెలియనోడు నా గురించి, బాటిల్ ఇస్తానే 10,000 డబ్బులు ఇస్తానే, నాకడుపు కొట్టేటట్టున్నావు. ఇదో నీకు 2,000 కమిషన్ ఇస్తాను, నువ్వు సైలెంట్ పందానికి ఒప్పు, 2,000 కమిషన్ ఇస్తాడు. దా ఏం మా మా ఊరు మగతనం అంటే ఏందనుకుంటాడు? దో నువ్వు ఎన్ని బాటిల్ ఇస్తావు, ఒకటి కాదు రెండు కాదు, ఓ ఫుల్ బాటిల్ నీళ్ళు కలుపుకోకుండా తాగుతా, దించకుండా తాగుతా, సరేనా? 10,000 ఇస్తావు కదా ఖచ్చితంగా నువ్వు. ఎందుకు ఏను ఖచ్చితంగా ఇస్తాను, నువ్వు మొగోడు అయితే తాగి చూపిరా. ఏంది అంతేవరమ్మనా, మొగోడు అయితే అనే మాట మాట్లాడతాడు. ఏ తాగరా ఊకే మాటలు మాటలు చెప్పడం తాగు, నువ్వు తీసుకురా ఫుల్ బాటిల్ తాగు,
నీకు పుర్రమైనా లేకుంటే ఏమైనా సరే నాకు సంబంధం లేదు, తాగు. నువ్వు తాగినట్టు నేను డబ్బులు తెచ్చిస్తా అంతే. నా పందెం పందెమే, నాకు ఇంకా సంబంధం లేదు. తాగనే చూస్తాను. అంతే కదన్నా, పందెమే కదా. పందెం అంటే పందెమే, ఇది మాట మీద నిలబడే అంశం. ఇది మొత్తం బాటిల్ తాగితే ఇది కూడా సగం ఇస్తావు కదన్న. నీ పందెం వచ్చేసి ఒక బాటిల్ ఫుల్ బాటిల్ దించకుండా, మందు దించకుండా, వాటర్ లేకుండా తాగాలి సార్. ఇదే కదా సార్ బాటిల్, దా దా చూడు సార్, ముద్దిస్తానా. ఒక చుక్క కూడా పక్క పోనీను, దా మూత కూడా ఇవ్వడం. గప్పు లేపితివి, అన్యాయం చేస్తివి. అసలు ఈ తిక్కలోనికి ఫుల్ బాటిల్ అంటే లెక్క అనుకుంటావా? మా ఊర్లోనే ఫేమస్. అవునరా, ఏంద్రా ఇది, నిజమే కదరా, ఈ మొత్తం లాగేసుకున్నా లేదరా. మా దేవుడా, ఏంద్రా ఓడి దేవుడా, రా పదివేలు నిజంగానే బాగదరా అని చెప్పిన మాట వినకపోతే నేను. ఓడి దేవుడా, ఇడు మనిషి కదరా, ఇడు రాక్షసుడు దేవుడా, వాడు దేవుడా, పదివేలు ఏం జామీను దేవుడా, నేను చెప్తే ఏం జామీనా బాడు అక్కడా. నా రెండు చిప్స్ దాతన్నా, తిను తీసుకో, తిను. ఇంకా పదివేలు బ్యాగ్ రెండు చిప్స్ ఏమైతే తీసేసుకో బా. ఈ బాధ తట్టులేక ఇంకో బాటలు నేను తాగాల్సి వస్తుంది దేవుడా. నువ్వు దేవుడు సార్. సార్ ఓ స్వామి, పదివేలు నువ్వు ఈ ఊర్లో ఉండాల్సింది దేవుడు సార్. రోజు ఇడే మందు కొట్టు, నేను రోజు ఇటుకొచ్చి మందు కొడతాను. నాకు రోజు 10,000, నెలకు 3 లక్షలు అవుతుంది. నువ్వు దేవుడు స్వామి. ఆయన రోజు వస్తానంటున్నాడు, నీ ఆస్తులు అమ్మి ఆయనకి పెట్టి రోజు 2 ఫుల్ బాటలు కానీ కంటిన్యూ కొడతాడన్న. నీకు నమస్కారం, హరి అన్నకు నమస్కారం. మీ మీ సావాసమే నాకు వద్దు. నా 10,000 ఎట్లన్నా ఫోన్పే చేస్తావా, చేతికి క్యాష్ ఇస్తావన్నా. రామ్మోహన, ఈ సార్ పేరేం పేరు రామ్మోహన? అది ఏం సార్ సార్ పేరేం పేరు? సార్ పేరు ఏ పేరన్నా కానీ మనిషి వజ్రంతో సమానమో అన్నా సార్. సార్ మందు ఏం బాటిల్ సార్? ఇది ఏర నెపోలియన్ సార్. ఎప్పుడు తాగలేదు సార్ బ్రాండు. బా సూపర్ ఉంది సార్. సార్ సార్ 10,000 ఎట్లిస్తావు సార్? ఇప్పుడే చెప్పాలి సార్ నాకు. ఏ పారా, పొద్దున ఇంటి దగ్గర రాపు, అప్పుడు ఆడ ఇచ్చేస్తాడు డబ్బులు దిగి. నువ్వు తాగినప్పుడు మాటేస్తావు, ఇంటికి వచ్చిన తర్వాత నాకు గుర్తులేదని అనుకో, టింగ్ టింగ్ అని పగిలిపోతా చెప్తున్నా. మా రామ్మాన సారు ఢిల్లీలో అమిత్ షా సార్ ఇట్లుంటాడు, తర్వాత మనూరులోనే ఈ సార్ ఇట్లుండేది. సార్ దేవుడు, దో లవ్ యూ సార్. మందేమన్నా ఎక్కువైందా మీకు? నువ్వు మనిషి మందు బాబు, నీ సావాసం వద్దు. ఈ మందు నీకు ఈను నువ్వు. సరే సార్. రామ్మోహన్ నీ కడుపు నేను కొట్టానులే రామ్మోహన్, నువ్వు తాగు, తాగి పడిపో. సార్ కూడా కొద్దిపోయి దో, రేపు పొద్దున్న ఇంటికాడికి పోతాను, నువ్వే ఫోన్ చేసి సార్కి గుర్తు చేయి నిన్న మందు పందెం వేసినామని. తూ పందే పలకేక రాదా సార్, మర్చిపోద్దాను సార్. ఐ లవ్ యూ సార్. వచ్చా రామ్మోహన్, బాయ్. కర్మ అన్నా నీతో ఇట్లయితే ఉన్న ఆస్తులు అన్నీ పోగొట్టుకుంటావు. ఇదో ఆల్రెడీ నీకు జుట్టు పోయింది, ఆ దరిద్రుడు ఏదో ఈ మిచ్చరి ఇవన్నీ ఇడిచిపెట్టిపోయా. ఈ మందు ఉంటే వచ్చినా వచ్చే వాసన చూసి నీ సావాసమే వద్దు పోయేస్తా. అరే ఈడేమైనా పెద్ద పుణ్యాత్ముడా, నా మందు తాగి నాకే నీతులు చెప్పేంత మొగోడే నాగిడే. ప్రతి ఒక్కడ అంతేరా, ఈ మందు తాగడానికి ఏమేమో కథలు సృష్టిస్తారు. అందరికంటే బెస్ట్ ఫ్రెండ్ ఎవడంటే వీడేరా, మందే నక్షరణ్యం. నేను మందు తాగను కానీ మీకోసం తాగినట్టు నటించి అదే పరుగు చేస్తాను. నా కోసం ఒకసారి లైక్ కొట్టించి అందరితో, సబ్స్క్రైబ్ చేయించి అందరితో, షేర్ చేయించి అందరితో, కామెంట్ కూడా చేయండి. ఏం మీ సొమ్ము పోతుంది? ఏం మీరు నా మీద ప్రేమే లేదు?